హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి తనదైన శైలిలో పాలన కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు దిశగా వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ముఖ్యంగా తనని అధికారంలోకి తీసుకొచ్చిన నవరత్నాల అమలుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. నవరత్నాల్లోని అన్నింటినీ ప్రజలు చేరువు చేయాలనే సంకల్పంతో ఉన్నారు. అలాగే గత అధికార పార్టీ జగన్పై 100 కోట్ల అవినీత ఆరోపణలు చేసినా కూడా ప్రజలు మాత్రం నమ్మలేదు. వైఎస్ జగన్కి అధికారం కట్టబెట్టారు, సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి పలు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదులుతున్నారు. తాజాగా దిగ్గజ మొబైల్ హ్యాండ్సెట్ తయారీ కంపెనీ షియామీ ఇండియా హెడ్ షియామి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. మీరు నేటి యువతకు ఆదర్శమని పొగడ్తల వర్షం కూడా కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మరో ప్లాంట్కు షియామి ఆసక్తి చూపిన బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసింది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ సహా ఎలక్ట్రానిక్ వాహనాల తయారీపై ప్రణాళికలు సీఎం జగన్కి ఆ బృందం సువివరంగా వివరించింది. ఈ నేపథ్యంలో షియామి బాస్ జగన్ గారు కూడా నేటి యువతకు మీరు స్ఫూర్తి. రాష్ట్రానికి సంబంధించి మీ విజన్ విన్నాక నాలో చాలా ఉత్తేజం కలిగింది. ఇది అద్భుతమైన సమావేశం అంటూ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. అలాగే మను కుమార్ జైన్ మరో ట్వీట్లో ఆయన చాలా సింపుల్గా సాదాసీదాగా కనిపిస్తారు, కానీ అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నాం అంటూ జగన్ని మరొకసారి తన ప్రశంసలతో ముంచెత్తారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకోండి అండ్ చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.